సార్ నమస్కారం సార్ నమస్తే లోపలికి వెళ్ళి మీరు మా ఇంటికి ఏం సార్ ఇదంతా ఆ రోజు మీరు చేసిన సాయం నేను జీవితాంతం మర్చిపోలేను సార్ నేనేం చేశాను సార్ పాప ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అవునా ఆ రోజు మీరు పెళ్లి అయిపోతే ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉండేవాని కాదు సార్ ఇప్పుడు మీ అమ్మాయి మేజర్ తన పెళ్లి మీకు నచ్చిన అబ్బాయితో చేయొచ్చు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ నాకు కాదు సార్ ఆ రాజుకి చెప్పండి రాజు అదే మన ఎవరు సేవయ్యా ఆ విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజు ఆ రాజా అబ్బాయి ఊళ్ళో మంచి మంచి పనులు చేస్తా ఉంటాడు అందులో ఇది ఒకటి మంచిది ఓకే సార్ రాజుగాడికి ఇలా మూత మొగల్చిందే అవును శివయ్యా రాజు లబ్బురా ఎలుక తోకాడిస్తుంది ఆ తోకను కట్ చేయాలి అని తలుచుకుంటేనే టెంపర్లేస్తున్నా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అంటే యు లవ్ మీ అంటే మనుషుల్ని మనుషులు ప్రేమించాలని అల్లా జీసస్ మరియు ముక్కోటి దేవతలు చెప్పారు అంతెందుకు మన మహాత్మా గాంధీ కూడా చెప్పారు సార్ ఇప్పుడు ఈ విషయం మా విఐపి సంఘం ఊరంతా ప్రచారం చేస్తుంది ఐ విల్ గో కంటిన్యూ హే వీర్రాజ్ గారు మీరు కూడా పార్ట్స్ కోయడం కోయించుకోవడం మానేసి మనిషిని ప్రేమించడం మొదలు పెట్టండి ఐ లవ్ యూ లవ్ మీ ఓకే ఐ లవ్ యూ సార్ బతుకు ప్రేమ రా బాబు గ్రేట్ ఎస్కేప్ రా బాబు అవును ముందుకి నుంచి ఎస్కేప్ అవ్వాలి శివయ్య వాడు ఊళ్ళో జనాన్ని ప్రేమించబట్టున్నాడు నువ్వు నీ కూతురు అనుకున్నావు కదా నా కూతురు పిల్లాపని కంప్లైంట్ ఇచ్చిన రాజుగాడు బైక్ మీద తిరగకూడదు వీల్ చైర్ మీద తిరగాలి వాడికి భయపడి బండి వెనక్కి తీసావేంటి వాడితో మళ్ళీ గొడవపడడానికి భయమేసి బండి వెనక్కి తీశానన్న మనం భయపడకూడదురా భయపెట్టాలి ఆ రాజుగాడికి చావు భయం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చేతికి చాలా అందంగా ఉంటుంది
అక్కర్లేదు. మగాడుకు నీ ఇగో పక్కన పెట్టి చెప్తున్నా, నేను నీకు పడిపోయా. నేను నీకు పడలేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నాకు పడాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరు చూడలేని చోట నేను పుట్టుమచ్చి చూశాను. ఎక్కడ చెప్పను? చెప్పరా. పెళ్ళైన రోజు చూపిస్తా. పెళ్ళ? ఆల్ ది బెస్ట్ యా. థాంక్స్ యా. థాంక్స్ యు టు యా. నీకు రాజు అంటే ఇష్టమే కదా, మరి చెప్పొచ్చు కదా. చెప్తాను. నా ప్రేమ కోసం వాడు ఏమైనా చేస్తాడు అని అనిపించేటప్పుడు చెప్తాను. ఎరా తమ్ముడు, ఊళ్ళో అందరి విషయాల్లో తలదూరుస్తున్నావంట? సంబంధం లేని విషయాల్లో తలదూరితే తల ఉండొత్తమే. అన్నయ్య, అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్టాక్. మీ హెల్త్ గురించి ఆలోచించి చెప్తున్నా. నన్ను నా తమ్ముడు లాంటి బుల్లెట్ని కింద పడేసినందుకు సారీ చెప్పి నేను చెల్లిపోండి. మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తా. చెప్పకపోతే వాడే బట్ సాయం బట్ అరే నాన్న, ఏమైందిరా? ఏమైంది రాజుగారు? మీ వాడు కరెంట్ తీగలాగా చాలా పవర్ఫుల్ అని విన్నాను, కానీ షాక్ అవతలాడికి కాకుండా మీ వాడికి తగిలినట్టుంది. చూడు చంద్రయ్య, మీ వాడికి రైట్ అనిపించింది, అవతలాడికి రాంగ్ అనిపించవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇవాళ కొట్టి వదిలేసిన వాళ్ళు రేపు చంపేస్తే. ప్రతిసారి కృష్ణ పరమాత్ముల్లాగా నేను వచ్చి నేను కాపాడలేను కదా. ప్రతి మనిషికి మనిషికి మధ్య ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటనంత వరకు ఏ సమస్య ఉండదు. గీత దాటితే సీతమ్మ వారికి కష్టాలు తప్పలేదు.
నువ్వెంత జాగ్రత్తగా ఉండు. ఏంటన్న వాడి సలహాలు ఇస్తావు? సంపి పడేయకుండా కొట్టించాం, చెప్పాం, వినకపోతే నువ్వు చెప్పిందే జరుగుతుంది. దేనికైనా ఒక టైం వస్తుంది. ఎవడ నిన్ను కొట్టించింది? వెళ్తున్నాడుగా ఆ పెద్ద మనిషి. ఏంటో నువ్వనేది? ఆయన గారి మైనర్ కూతురికి పెళ్లి చేస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆపా, దానికి దారిగాసి కొట్టించాడు. మరి అలాంటి వాడిని పట్టుకుని పెద్ద మనిషి అంటావేట్రా? వాడు చాలా చిన్న మనిషి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? లేపేలాడి ప్రాణాన్ని. ఏదో చేయరా, లైవ్ లో ఎప్పుడు ఇలా చూడలేదు. లైట్ వేస్తా ఉండు. పెట్టే పెట్టే